ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రజలందరికీ ఒక తండ్రి లాంటి వ్యక్తి ఆయన అందరికీ కూడా సమధర్మంగా అందరికి అన్నం పెడుతున్నటువంటి మహానుభావుడు అట్లాంటి వ్యక్తి ఈ రోజు ఇన్ని పథకాల ద్వారా పేదవాళ్ళని ఆదుకుంటున్నటువంటి వ్యక్తి దేవుళ్ళకి దేవుడు నిజం చెప్పాలంటే నీ టైంలో నువ్వు చేసావా ఏ ఒక్క పథకాన్ని నేను అమలు చేసావా పేదవాళ్ళ కోసం ఇదిగో అమరావతి భూములన్నీ పెద్దవాళ్ళ కోసం పెట్టేసి అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు కాజేయటం కోసం పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టావు అందరు నీ వాళ్లే అందులో ఒక్క దళితుడు లేరు ఒక్క ముస్లిం లేరు ఎవరు రాకూడదని చెప్పి చుట్టూ కూడా బౌండరీ వేసేసావు అట్లాంటి నువ్వు మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకుంటుందా నీ క్షుద్ర పూజలు నీ పెళ్ళామెళ్ళి క్షుద్ర పూజలు నీ కొడుకు పెద్ద సీఎం కావాలని మహానుభావుడు ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఆడ పెద్ద మేధావి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి కావటం కోసం ప్రతి దేవాలయ వ్యవస్థను నాశనం చేసింది మీరు కదా అమ్మవారి దేవాలయాన్ని ఆ సంప్రదాయాన్ని సర్వనాశనం చేశారే కాళహస్తి దేవాలయాన్ని పాడు చేశారే మీరు మీరు కూడా వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనిపించట్లేదా మీకు మేము చెప్తా ఉన్నాము నీ భార్యకి అసలు సిగ్గుందా ఈ విధంగా హిందూ వ్యవస్థను సర్వనాశనం చేసిన బీజేపీని నేను అడుగుతున్నాను బీజేపీ మీకు ఏవైనా సరే బీజేపీ నాయకులు నేను అడుగుతున్నాను రాష్ట్ర బీజేపీ నాయకుల్ని మీకు ఏమాత్రమైనా సరే హిందూ ధర్మం మీద గౌరవం అభిమానం ఉంటే ఒక్కసారి ఆవిడ చేసిన క్షుద్ర పూజల గురించి ప్రశ్నించండి చంద్రబాబు నాయుడు చేసిన నీచమైనటువంటి రాజకీయాన్ని బూట్లు వేసుకొని హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసినటువంటి సంప్రదాయాన్ని నాశనం చేసిన చంద్రబాబు నాయుడిని అడగండి ఆయన కొడుకుని అడగండి అంతే తప్ప మహానుభావుడు ఇప్పుడు ఇప్పుడేనా ఆయన తీసుకెళ్తుంది లాస్ట్ ఇయర్ తీసుకెళ్లలేదా పట్టు వస్త్రాలు సమర్పించలేదా గెలవక ముందు పాదయాత్ర చేశారు గెలిచొచ్చినాక మళ్ళీ కొండకెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని సభక్తికంగా ఆయన వచ్చారు ఆయన ఆయన క్రిస్టియానిటీ ఎలా అంటగడతారయ్యా మీరు అసలు ఎక్కడైనా ఎవరికైనా బుద్ధి జ్ఞానం అనేది ఒక్కళ్ళకైనా ఉంటే ఈ పదము జగన్మోహన్ రెడ్డి గారికి వాడటం అంటే ఇక వాళ్ళని ఏ ఎవరి లెక్కలో వేయాలో కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఎట్లా వేస్తారో చెప్పండి అసలు ఆయన కులం ఉందా ఆయనకు మతం ఉందా ఈ రోజు ఆయన ఇంప్లిమెంట్ చేసే పథకాలన్నీ ఏ కులానికి ఇస్తున్నారు ఏ మతానికి ఇస్తున్నారు ఇందులో హిందువులు లేరా ఎక్కువ శాతం హిందువులే ఉన్నారుగా వాళ్ళందరికీ వర్తించట్లేదా ఆయనకు అట్లాంటి భేదం ఏమైనా ఉందా అందువలన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మొత్తం కూడా హక్కుదారుడు ఈ రాష్ట్రం మీద సర్వ హక్కులు ఆయన అన్ని దేవాలయాలు ఆయన క్రిందకే వస్తాయి అన్ని ధర్మాలు ఆయన క్రిందకే వస్తాయి ఎందుకంటే రాజు అనేవాడు నా పృథ్వీ విష్ణు ప్రపతిహి రాజు అనేవాడు విష్ణువుతో సమానం అని చెప్పి మన హిందూ పురాణాలేగా చెప్పినయి అట్లాంటి రాజు విష్ణువుతో సమానమైనప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఒక మతాన్ని అంటగడతారా మీరు ఎట్లా ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా తెలియని అజ్ఞానులు నా దృష్టిలో కొంచెం జ్ఞానం తెలిస్తే వాదం చేయగలిగిన వాళ్ళు ఉంటే మాట్లాడండి అంతే తప్ప అజ్ఞానంతో ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రికి ఇటువంటి అంటగట్టడమే తప్పు రెండోది ఆయన ఏది ఈ రోజే కొత్తగా పోతున్నట్టు తిరుపతి ఇంతకుముందు ఎప్పుడు తిరుపతి పోనట్టుగా ఈ విధంగా చేసి ఆయన్ని గతంలో శేషవస్త్రాలు ఆయన సమర్పించి వచ్చారుగా అదేవిధంగా ఆయన ప్రతి పూజలో పాల్గొన్నారుగా ఇంతెందుకు ఒక హిందువుగా ఆయన ఒకటే ఉంది ఒక క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి వాళ్ళు హిందూ ధర్మాలను ఆచరించాలి అంటే దానికి కొన్ని సంస్కారాలు చేసుకోవాలి అనేది హిందూ ధర్మం చెప్తా ఉంది ఆ సంస్కారాల పర్వాన్ని కంప్లీట్గా పూర్తి చేసుకునే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాగంటారేమో మీకు స్వరూపానంద స్వామి గారు తీసుకెళ్ళి గంగానదిలో ఆయనకి స్నానం చేయించి మూడు మునకలేయించి ఆ రోజే ప్రదక్షిణలు చేయించినప్పుడే ఆయన హిందువుగా పూర్తిగా మారిపోయారనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు అట్లనే ఆయనేమి క్రిస్టియానిటీని వ్యతిరేకమని కాదు క్రిస్టియానిటీని గౌరవిస్తున్నారు హిందువును కూడా గౌరవిస్తున్నారు ఎందుకంటే మీలాంటి చాదస్తప వెదవులు ఈ విధంగానే రెండు మతాలను వేరు చేసి చూస్తున్నారు గనక ఈ విధంగా కూడా ఆయన చేయాల్సి వచ్చింది కానీ ఆయన దృష్టిలో క్రిస్టియానిటీ అయినా హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా ఇస్లామీ అయినా సరే మూడు మతాలు సమానంగా గౌరవించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అది చేతగానటువంటి వాడు చంద్రబాబు నాయుడు అందుకే మీ ప్రజలందరూ కలిసి నిన్ను దూరంగా పెట్టారు అయినా కూడా ఇట్లా నీచమైన
పనికి మాలినటువంటి ఏమన్నా పనికి వస్తే ఈ జనానికి ఏమాత్రమైతే ఏంటయ్యా, ఏ దేవుడు పూజ చేస్తే ఏంటయ్యా, ఇవేమన్నా అవసరమా ఈరోజు సమాజానికి? సమాజానికి ఏది అవసరం? విద్య కావాలి, వైద్యం కావాలి, అదేవిధంగా సమాజం ముందడుగు వేయాలి, ఆర్థికాభివృద్ధి సాధించాలి. ఇవన్నీ ఆలోచించేవాడు నిజమైన పాలకుడు అవుతాడు తప్ప, ఇలాంటి పిచ్చి పిచ్చి పెట్టుకొని ఒక మతం దగ్గర ఒక కులం దగ్గర ఆగిపోయేవాడు వెధవవుతాడు. కానీ నాయకుడు ఎప్పటికీ కాలేడు. అందుకనే అట్లా కూర్చున్నాడు మూలన, నువ్వు నీ కొడుకు అలా మూలన కూర్చున్నారు. ఈరోజు మా ముఖ్యమంత్రి రోజు రోజు ఎదుగుతూనే ఉన్నాడు. ప్రజల మనసుల్లో ఆయన ఒక గాఢమైన స్థానం సంపాదిస్తూనే ఉన్నాడు. అందువల్ల ఆయనకు డిక్లరేషన్ ఏంటయ్యా? ఆయనకు డిక్లరేషన్ ఎందుకు ఎందుకు ఇవ్వాలి? అసలు ఆయన వెళ్ళి నేను క్రిస్టియన్ని, అందువల్ల నేను హిందువుగా నేను వచ్చాను అభిమానంతో అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలా? ఎన్నిసార్లు వెళ్ళినటువంటి మనిషిని ఎవరు? ఇంతమంది కొన్ని లక్షల మంది రోజు వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటా ఉన్నారు. ఈ లక్షలాది మందిలో ఇష్టమైనటువంటి వాళ్ళు ముస్లింస్లో చాలా మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. ఎప్పుడూ కూడా తిరుపతి దేవస్థానం అడగలేదే, మీరు మీరు ఏ మతం, మీరు ఏ కులం, డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పి వచ్చే భక్తుల్ని ఇంతవరకు ఆటంకపరిచిన సన్నివేశం మనం ఇంతవరకు చూడలేదే. మరి అట్లాంటిది వాళ్ళకే లేనిది ముఖ్యమంత్రికి ఉంటుందా డిక్లరేషన్? ఇట్లాంటి చాదస్తు మాటలు బీజేపీ మాట్లాడినా మరో స్వామీజీ కాదు, మాకు చాలా కోపం వస్తూ ఉంది. అతను స్వామీజీ కాదు, వేషం మాత్రమే ఏదో శంకరాచార్య చెప్పినట్టు కాషాయాంబర్ బహుకృత వేష పశ్యన్న పిచ్చిన పశ్యన్ మూఢో ఉదర నిమిత్తం బహుకృత వేష. తిండి కోసం మీరు కావాలని 10 మందిని అడుక్కోండి, వెళ్ళి బతకలేకపోతున్నామని. అంతేగాని ఇలాంటి చేదస్తు మాటలు చెప్పుకుంటూ బ్రతికితే మాత్రం అది చాలా నీచం. హిందూ ధర్మానికి హాని చేసిన వాళ్ళు అవుతారు మీరు. హిందూ ధర్మం సువిశాలమైనటువంటిది, అందరినీ అన్ని వర్గాల్ని తనలో కలుపుకున్నటువంటిది. ఒక కబీర్దాసు హిందూ కాదా? అతను ముస్లిం మతంలో పుట్టి కూడా ఈ ధర్మాన్ని ఆ రామభక్తుడు అవ్వలేదా? అదేవిధంగా స్వయంగా వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్న బీబీ నాంచారి ఆమె ముస్లిం కాదా? ఇలాంటివన్నీ కూడా ఎందుకు చెప్పిందంటే హిందూ ధర్మం ఇంత విశాలమైందని చెప్పడం కోసం చెప్పినటువంటివి. ఇవన్నీ కూడా మర్చిపోయి మతం అనే సంకుచితత్వంలో పడి కొట్టుకుపోయే ఛాందస్వాదులకు ఇదే హెచ్చరిక. మరొక్కసారి ఈ మతాల పేరు ఎత్తకండి దయచేసి. సమాజంలో ఉన్నాం, అభ్యుదయగామిలో ప్రయాణం చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని దాని పరంగా మనం మాట్లాడుకుంటూ ముందుకు పోవాలి తప్ప, ఒక అంశాన్ని తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా ఈ విధంగా లాగి లాగి మళ్లీ వెనకడికి ఎక్కడికో తీసుకుపోయే మధ్యయుగంలో తీసుకుపోయే ఆ పరిస్థితులను కల్పిస్తే మాత్రం అది తీవ్రంగా ఎదుర్కొంటాము. అది అందులో నేను అస్సలు క్షమించలేను ఇట్లాంటి విషయాన్ని.